नमस्ते केरळलो पालक्कड जिल्लालो गर्भिणी एनुगु मृति केसुलो पोलीसुलु पुरोगतिनि साधिंचारु ई घटनकु संबंधिंचि मुग्गुरु अनुमानितुल्नि गुर्तिंचारु वीरो ओकर्नि अरेस्ट चेसिनट्लुगा केरळ अटवी शाख अधिकारुलु वेल्लडिंचारु इतनु पेरुडु पदार्थालु अम्मेवाडिगा गुर्तिंचारु इतनि वद्दने पेरुडु पदार्थालनु निंदितुलु कोनुगोलु चेसिनट्लु अनुमानिस्तुन्नारु वीरिनि कूडा त्वरलोने अरेस्ट चेस्तामनि अटु केरळ पोलीसुलु कूडा चेबुतुन्नारु ఇక ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ స్పందించారు. ఏనుగును నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మరోవైపు ఏనుగు కళ్లేబరానికి సంబంధించి పశు వైద్యులు జరిపిన పోస్ట్ మార్టం నివేదికలో దయనీయమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నోటి వద్ద పేలుడు జరిగిన తర్వాత 2 వారాల ముందు నుంచి ఆ ఏనుగు ఏమీ తినలేదని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆ ఏనుగు నీళ్లలో మునగడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఊపిరితిత్తుల వైఫల్యమే ఏనుగు మృతికి కారణమని పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. అటు ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కేరళ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. కొంతమంది తమ పంటలను రక్షించుకునే నెపంతో మూగ జీవాలపై టపాసులు, పేరుడు పదార్థాలు వినియోగిస్తున్నారని, ఈ చర్యలతో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నట్లుగా జంతు ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.